మేజిస్ట్రేట్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ మన పాఠశాల ఉపాధ్యాయులను ఏకతాటిపై నడిపిస్తూ క్రమశిక్షణతో నిలుపుతూ మరియు మన విద్యా జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధింపజేసినటువంటి మన తుషారహారదవలా యా శుభ్రవస్రాన్విత యా వీణావరదండమండి. మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు ఈ వార్డు కౌన్సిలర్ గారికి, ఇంకా వేదికపై ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా మా పాఠశాల విద్యార్థిని బృందము, మా ఉపాధ్యాయుని తరఫున, వారి యొక్క తల్లిదండ్రుల తరఫున, మా ఏఏపీసీ కమిటీ తరఫున మీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రేడ్ సాధించి మన జిల్లాలో కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి అమ్మాయికి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ బడి అంటే ఎలాంటి బడి? మీరు ఇప్పుడే జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీ పటాకరా ప్రోగ్రామ్ సంబంధించిన శుభాకాంక్షలు ఇస్తూ, ఈ రోజు నుంచి మళ్ళీ విద్యారంగంలో మీ కొత్త క్లాసులు మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి మీకు శుభాకాంక్షలు ఇస్తూ, ఈ సంవత్సరం కూడా మీకు అందరికీ చాలా మంచి ఉండాలి, మీరు మంచి చదవాలి, ప్రతి రంగంలో మీరు ఇష్టమున్న రంగంలో ఉన్నత స్థాయిలో పోవాలని కోరుకుంటూ, ఈరోజు ఇచ్చిన అవకాశాల గురించి మీకు మంది ఒకసారి శుభాకాంక్షలు తెలుస్తూ, నాకు ఇచ్చిన అవకాశాల గురించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో అందులో వనపర్తిలో పాఠశాల పునః ప్రారంభ ప్రోగ్రాంకు, ఈ కార్యక్రమానికి బడిబాట కార్యక్రమానికి మరియు ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ పవార్ గారు మరియు ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఈ అధ్యక్షత వహిస్తున్న పద్మ గారు, హెచ్ఎం ఉమాదేవి గారు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, వైస్ చైర్మన్ పోతనాటి కృష్ణ గారు, స్థానిక కౌన్సిలర్ సత్యం గారు, వనపర్తి ఎంపీపీ అన్న కిచ్చారెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడ మేడం ఉమాదేవి గారితో పాటు వాళ్ళ బృందానికి అందరికీ, నిన్న మొన్నటి వరకు ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఈరోజు స్కూల్కి వచ్చిన మీ అందరికీ, బాగున్నారు అందరు? ఫీల్ అవుతున్నారా? మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాం ఏం లేదా, మొన్నటి రెస్ట్లో ఉన్నారు కదా నిన్నటి వరకు. అందరికీ మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ గౌరవ ఇక్కడనే వనపర్తిలో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బాయ్ స్కూల్లో, పక్కన కనిపిస్తున్న ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకొని పోయి మన కొడంగల్ నుంచి గెలిచి మధ్యలోనే ముఖ్యమంత్రి అయినారు ఎవరు? రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి సార్గా వనపర్తిలో చదువుకొని పోయాడు కాబట్టి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కూళ్ళకు సంబంధించి 2 నెలల కిందట ఒక రివ్యూ పెట్టి ఒక మీటింగ్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ను మనం ఎట్లా చేయాలని ఆలోచన చేసి దాంట్లో మళ్ళీ కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ ఇంకో సిస్టమ్ కానీ ఇంకో సిస్టమ్ కాకుండా అక్కడున్న స్కూల్ చైర్మన్ మరియు అక్కడున్న హెడ్ మాస్టర్, అక్కడున్న డిఓ లేదా ఎంఈఓ, అక్కడ మహిళా సంఘం అధ్యక్షురాలు ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మినిమం ఫెసిలిటీస్ స్కూల్స్కి ఏమేమి కావాలని, ఈ ఎన్ని రోజులు ఈ నెల రోజుల్లో ఏమేమి చేయగలుగుతామని ఒకటే ఒక్కరోజు ఒక్క సంతకంతోన 2,000 కోట్లు గవర్నమెంట్ స్కూల్కు రిలీజ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి చెప్పట్లేదురా సార్, స్వాగతం చెప్పాలి. 2,000 కోట్లు రిలీజ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్స్ ఇబ్బంది ఉన్నాయి, ఎమర్జెన్సీకి ఏమేమి చేయగలం, ఎలక్ట్రిసిటీ కానీ ఫ్యాన్లు కానీ వాష్రూమ్స్ కానీ ఇంకేదన్నా వాటర్ ప్రాబ్లం కానీ ఏమున్నా అన్నీ దాదాపు ఎక్కడ అవసరం అన్నీ కంప్లీట్ అయిపోవచ్చినాయి, ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా ఈ 2-3 రోజులు అయిపోతాయి. దాంతోపాటు మీకు స్కూల్ డ్రెస్సులు, దాంతోపాటు ఆ స్కూల్ డ్రెస్సులు కూడా ఇంతకుముందు మనం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళం, కాదు అట్లా ఇవ్వద్దు. ఆ మహిళా సంఘం, తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలందరూ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టించి ఆ పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అదొక స్కీమ్ స్టార్ట్ చేసినాం. దాంతోపాటు సెమీ రెసిడెన్షియల్ స్కూల్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనకి ఏ టైంకు ఆ పిల్లలకి ఏది అవసరమో అది కూడా ఇవ్వాలని మన
గవర్నమెంట్ భావిస్తుంది. దాంతోపాటు నోట్బుక్స్ కానీ ఇంకేదన్నా మినిమం ఫెసిలిటీస్ ఇవన్నీ గవర్నమెంటు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి విద్యార్థులకు అందరికీ అన్ని వసతులు చేకూర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా ప్రభుత్వం మంచి ఇప్పటిదాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ మూడు మార్గాలు ఎంచుకొని మీరు ఎవరెవరు ఏం కావాలనుకో ఒక గోల్ పెట్టుకొని చదువుకొని ముందుకు వెళ్ళాలి. మీరు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని అస్సలు పోల్చుకోవద్దు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముండదు అక్కడ అక్కడ ఎందుకంటే మాకు తెలుసు, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము ఘన్పూర్ మండలంలో 2 కిలోమీటర్లు నడిచిపోయి స్కూల్ పోయినాం, తెలుసా మీకు? ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది కూడా లేదు, అన్ని బస్సులు ఉంటాయి. మన మదర్ ఫాదర్ ఎవరైనా అన్నం ఎవరో వదిలిపెట్టిపోతారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తూ ఉంది, కాబట్టి మీరు అందరూ మంచి చదువుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు మన ఇప్పుడు మన ఉమాదేవి మేడం గారు, నేను పెద్ద మందలో పనిచేసినట్టుంది 3 ఇయర్స్ అనుకుంటా, 3 ఇయర్స్ నేను అక్కడ ఎంపీపీ ఉన్నప్పుడు నాకు రోజుకు ఆల్టర్నేట్ డే అన్న ఫోన్ చేస్తుండే, సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆమె చాలా కేర్ తీసుకుంటుంది. దాంతో అక్కడ నేను మండల పరిషత్ ఫండ్ వచ్చింది నాకు ఎంపీపీ ఉన్నప్పుడు, ఆ 4.5 సంవత్సరాలు నాకు వచ్చిన ఫండ్లో 70-80% ఓన్లీ నేను స్కూల్స్కే ఇచ్చిన. కాబట్టి స్కూల్స్ అంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా స్కూల్స్కు పెద్ద ఎత్తున పెద్ద నేను కలెక్టర్ గారితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు ఈ స్కూల్స్ గురించి మాట్లాడుతుంటాం. దానికి ఎమర్జెన్సీ ఆ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలని దాని మీదనే మాట్లాడుతున్నాం. ఇంకోటి ఇప్పటిదాకా 800+ అంటే చాలా పెద్ద స్ట్రెంత్, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున్నారు. ఇప్పటిదాకా మీ మేడం చెప్పిన తర్వాత నేను మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాట్లాడినాం, అవసరమైతే సీఎం గారితో మాట్లాడి ఇంత పెద్ద వనపర్తి గర్ల్స్ హైస్కూల్లో ఇంతమంది స్ట్రెంత్ ఉంది కాబట్టి కొత్త ఒక స్కూల్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడుందో ఏర్పాటు చేసి అది కూడా దగ్గరుండి చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎదురుగానా సీఎం గారు చదువుకున్న ఆ స్కూల్ ఏదైతే ఉందో దానికి పెద్ద మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం. అట్లనే వనపర్తిలో ఏమేమి స్కూల్స్ ఉన్నాయో దాంతోపాటు ఈ స్కూల్ని కూడా తీసుకెళ్ళి సీఎం గారిని ఒప్పించి పెద్ద బిల్డింగు మంచి ప్లేసు ఇటు ప్రే చేసుకోవడానికి కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ స్కూల్లో పెట్టి మీరందరూ మంచి చదువుకొని ఇక్కడ కలెక్టర్ గారు లాక ఆర్టీఓ గారు లాక మీ మాలాక పాలిటీషియన్స్గా అంటే రాజకీయ నాయకులుగా అందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.